ఈ మధ్య కాలంలో వర్షాలు చాలా బాగా కురవడం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్న ఒక సమస్య చెదలు. సో ఈ వీడియోలో మనం చెదల నివారణ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా చెదలు రావడానికి గల కారణం భూమిలో తేమ శాతం పెరగడం వలన, లేకుంటే లీకేజ్ పైప్స్ ఉండడం వలన, లేకుంటే మన ఇంట్లో గాలి సరిగ్గా లేకపోవడం వలన మన ఇంట్లో చెదలు రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో అలానే మా ఇంట్లో ఈ చెక్క రెయిన్కి తడవడం వల్ల మా ఇంట్లో చెదలు రావడం స్టార్ట్ అయ్యాయి. మీ ఇంట్లో కనుక ఒక్కసారి చెదలు వచ్చాయి అంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి. వెంటనే పెస్టిసైడ్స్ వాళ్ళకి కాల్ చేసి మీ ఏరియాకి వచ్చి మీ హౌస్ని ఒకసారి చెక్ చేసి పోమని చెప్పండి. లేకుంటే ఫ్యూచర్లో చాలా ప్రాపర్టీ డ్యామేజ్ అయితే అవుతుంది. మీరు మీ ఊళ్ళో లోకల్గా దొరికే మందును తెచ్చి ఆ చెదల వరకు వేసి అక్కడికి అయిపోయింది అని అనుకుంటే అంతా భ్రమే. ఆ చెదలు అక్కడ ఎక్కడైతే వచ్చాయో అక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతాయి మీరు వేసే మందు వలన. సో అస్సలు ఇగ్నోర్ చేయకుండా పెస్టిసైడ్స్ వాళ్ళు అయితే క్లియర్గా నీట్గా చేసి వెళ్తారు. కాబట్టి మీరు చెదలు వచ్చిన వెంటనే పెస్టిసైడ్స్ వాళ్ళని పీల్చుకుని ఆ మందు మీ ఇంట్లో కొట్టించుకుంటే అంత మంచిదన్నమాట. సో చెదల మందు ఎలా వేస్తారంటే, ఫస్ట్ మన ఇంటికి వచ్చి మొత్తం ఫ్లోర్ చుట్టూ ఒక 1 మీటర్ 1 మీటర్ డిస్టెన్స్లో మనకి హోల్స్ వేస్తారు. అంతేకాకుండా మనకి ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ఉంటాయి కదా, దాంట్లో లోపల కూడా ఆ పాతకాలం హౌసెస్ అయితే మనకి వుడ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో అక్కడ కూడా రిమూవ్ చేసి మొత్తం మందు కొడతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అయితే వీళ్ళు ఇక్కడ మొత్తం మందు కొట్టేసి వెళ్ళారు. ఇంట్లో చెక్కలు ఎక్కడుంటే అక్కడ మొత్తం ఓపెన్ చేసి అక్కడంతా మందు స్ప్రే చేసి వెళ్తారు. అలానే ఫ్లోర్లో ఎవ్రీ 1 మీటర్లో వేసిన హోల్స్లో ప్రతి చోట ఆ మందుని స్ప్రే చేస్తారు. మీకు వచ్చి సర్వీస్ చేసే వాళ్ళతో కేవలం ఫ్లోర్ వరకే కాకుండా మనకున్న విండోస్, డోర్స్, డాల్బంద్రం ప్రతి చోట హోల్స్ వేయించి అక్కడ మొత్తం మందు స్ప్రే చేసేలా చూసుకోండి. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా అడగాలి, ఎందుకంటే స్విచ్ బోర్డ్స్లో కూడా మనకి వుడ్ ఉంటుంది. మనం ప్రతి హౌస్లో ప్రతి కార్నర్ వేశాక ఆ ఒక్క ప్లేస్ వదిలేసినా కూడా మళ్ళీ మనకి చెదలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ప్రతిది వుడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం మందు స్ప్రే చేసేలా చూసుకోండి. సో మాకు సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే మొత్తం ఎవ్రీ వాల్, ఎవ్రీ కార్నర్, మొత్తం ఇల్లంతా మందుతో స్ప్రే చేశారు. సో డాల్బంద్రం నుంచి కానీ ప్రతిది చాలా చోట్ల హోల్స్ వేశారు, మొత్తం హోల్స్లో అంతా మందు నింపారు. సో మెయిన్గా నేను చెప్పాను కదా, మాకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీటర్కి ఒక బోర్డు ఉండింది, ఆ బోర్డులో చెదలు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ వాల్లో కూడా కొంచెం హోల్స్ వేసి ఆ హోల్స్లో మొత్తం మందు వేశారు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, మొత్తం మన ఇల్లు అంతా మందులో దింపి లేపినట్లుంటుంది. మొత్తం వాల్ ఎవ్రీథింగ్ ఇంకా మందంతా స్ప్రే చేసేస్తారు. ముందుగా మందు కొట్టేసుకునే ముందు మన ఇంట్లో సామాన్లు అన్నీ ఒక పక్కకి జరిపి పెట్టేస్తే వాళ్ళు వచ్చి నీట్గా హోల్స్ వేసి ఆ హోల్స్లో మందు నింపి వాటిని క్లోజ్ చేసి వెళ్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ హోల్స్ ఎక్కడైతే వేశారో అక్కడ వైట్ సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తున్నారు. హోల్స్ కూడా చాలా పెద్దవేం కాదు, చాలా చిన్న వేస్తారు వాళ్ళ మందు లోపల వెళ్ళే వరకు మాత్రమే. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్ టర్మైట్స్ కంట్రోల్ చేయడానికి. మీరు మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి, మీ ఇంట్లో కూడా వస్తే ఖచ్చితంగా చెదల నివారణ వాళ్ళ మన చుట్టుపక్కల మన దగ్గరలో ఉండే వాళ్ళని పిలుచుకొని ఖచ్చితంగా చేసుకోండి. సో మేము ఏమించుకున్న వాళ్ళు గరుడా పెస్ట్ కంట్రోల్, వీళ్ళు తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు ఈ చుట్టుపక్కల ప్లేసెస్లో వీళ్ళు వచ్చి వీళ్ళు సర్వీస్ చేస్తారు. సో వీళ్ళైతే బాగా సర్వీస్ చేశారు. ఇప్పటికీ మేము చెదలు ఈ మందే పిచ్చుకుని ఒక 3-4 మంత్స్ అవుతుంది. సో మేము ఇప్పుడైతే ఎక్కడ ఫేస్ చేయట్లేదు. సో బెటర్ మీరైతే ఇంకా మీ ఓన్ మందు తెచ్చుకొని వేసుకోవడం కన్నా ఇలాగ బయట పెస్టిసైడ్ కంట్రోల్ వలన పీల్చుకొని మీరు మందు కొట్టించుకుంటే చాలా మంచిది. మందు కొట్టేశాక ఆ స్మెల్లీకి అసలు ఉండలేము. సో 2 డేస్ అలానే క్లోజ్ చేసాం మేము హౌస్ని. ఇక్కడ చూసినట్లయితే పక్క రోజు వచ్చి చూస్తే చాలా బొద్దింకలు ఆ పైప్స్లో ఉండేటివన్నీ బయటకు వచ్చి చనిపోయి ఉన్నాయి. అండ్ 2-3 బల్లులు కూడా చనిపోయి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పటికీ 3-4 మంత్స్ అయినా ఇప్పుడు మా ఇంట్లో ఒక దోమ లేదు అండ్ బల్లులు బొద్దింకలు అసలు రావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.